రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవి సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం న్యాయ కళాశాలలో విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించనున్నట్లు తెలిపారు. ఏడాది పాటు వ్యాసరచన, నినాదాల పోటీలు, సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాథమిక హక్కులు, విధులపై అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలుంటాయని సుబ్రహ్మణ్యం వివరించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులు, పౌరుల యొక్క విధుల గురించి ప్రతి పౌరుడికి తెలియచేయాలని, తద్వారా మనమందరం బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఇది దోహదం అవుతుందని భావించి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు మనకు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సర కాలం విస్తృతంగా నిర్వహించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం.